హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలలో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు వివరాలకు వెళ్దాం. ఈ రోజు రాత్రికి ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే గత 3 రోజులుగా చెప్తూ వస్తున్న విధంగానే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సముద్ర తీరం నుంచి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల వరకు విస్తరించడంతో దాదాపుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ రోజు రాత్రి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దాదాపుగా రేపు ఉదయానికల్లా ఈ వర్షాలు అత్యధికమవుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా అయితే ఉత్తరాంధ్ర శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు, పార్వతీపురం, మన్యం జిల్లాలు, ఆ తర్వాత అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలుంటాయి. మధ్యాహ్నంలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇక ఈ వర్షాలు రేపు మధ్యాహ్నం నుంచి తెలంగాణకు విస్తరిస్తాయి. ముఖ్యంగా మధ్య తెలంగాణ, పశ్చిమ తెలంగాణ, ఛత్తీస్గఢ్ కి దగ్గరగా ఉన్నటువంటి తెలంగాణ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, రంగారెడ్డి, నిర్మల్, సిద్దిపేట, మేడ్చల్, మంచిర్యాల, నల్గొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉపరితల ఆవర్తనం కూడా ఈ జిల్లాల్లో బలపడడంతో అత్యధికంగా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు తెలంగాణ జిల్లాల్లో కురవనున్నాయి. దాదాపుగా జూలై మొదటి వారం అంటే 9-10 తారీఖుల వరకు కూడా ఎడతెరిపి లేకుండా అడపాదడపా ప్రతి జిల్లాలోనూ వర్షాలు కురుస్తాయి. దక్షిణ కోస్తా నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల వరకు. ఇక రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే కర్ణాటక నుంచి వీస్తున్న తేమగాలులు ప్రభావంతో, అదేవిధంగా దక్షిణ అండమాన్లో ఏర్పడిన వాయుగుండం సముద్ర మట్టానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. రానున్న 24 గంటల్లో కర్ణాటక వద్ద తీరాన్ని తాకనుంది. దీని ప్రభావంతో కర్ణాటకకి దగ్గరగా ఉన్నటువంటి కర్నూలు కానీ, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి వెదర్ అప్డేట్. ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్ మీరు తెలుగులో తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఆన్లైన్ ఆఫర్ చూసుకున్నట్లయితే ఐకియాలో 70% సేల్ నడుస్తుంది. థ్యాంక్ యూ.